మీరు చదివింది నిజమే. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మాయమైపోతున్నారు. ఈ మాట మేము కాదు, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ చెబుతోంది. మీకు ఈ సస్పెన్స్ క్లియర్ అవ్వాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భారత్ జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం, ఇది అందరికీ తెలిసిందే. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది, యువ జనాభా పరంగా మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అని. మన దేశ జనాభా సగటు వయసు 28 ఏళ్లే, అదే చైనాలో 37, జపాన్లో 48 ఏళ్లు. మన దేశంలో 50% జనాభా 25 సంవత్సరాల లోపుంటే 65% వయసు 35 ఏళ్ల లోపే. ఇక ఓటర్ల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 1,80,00,000 మంది మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రధాని మోదీ ఈ యువ ఓటర్లలో అధిక శాతం భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేలా చేయాలి అని వ్యూహకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. 2014లో కూడా నరేంద్ర మోదీ మంచి మెజార్టీ సాధించడానికి కారణం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వ్యూహాలతో మొదటిసారి ఓటర్లను సీరియస్గా టార్గెట్ చేయటమే. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించి యువ ఓటర్లను మోదీ తమ వైపు తిప్పుకున్నారు. పైన చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆలోచిస్తే ఎన్నికలకు ఇండియాలో ఓటర్లు పెరగాలి. అదే జరుగుతోంది కూడా. గుజరాత్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే 2012లో జరిగిన ఎన్నికలకు 2017లో ఎన్నికలకు అక్కడ 47 లక్షల ఓట్లు పెరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అంటున్నారు ఓటర్ ఎన్రోల్మెంట్ పోల్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లలో గత దశాబ్ద కాలంగా క్రియాశీలకంగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ కన్సల్టెంట్ శ్రీ అన్నే రామకృష్ణ. రామకృష్ణ గారు కృష్ణా విశాఖ జిల్లాలను మొత్తంగా, అలాగే ఏలూరు తిరుపతి నెల్లూరు నియోజకవర్గాలను నమూనాగా తీసుకుని ఓటర్ల సంఖ్య అంశాన్ని లోతుగా పరిశీలించారు. ఈ పరిశీలన షాకింగ్ ఫలితాలను బయటపెట్టింది. ఇంతకు ముందు చెప్పిన తర్కం ప్రకారం యువ జనాభా ప్రాతిపదికన దేశంలో ఓటర్ల సంఖ్యలో పెరుగుదల కనబడినట్లే ఏ రాష్ట్రంలో అయినా ఓటర్ల సంఖ్యలో పెరుగుదల కనపడాలి కదా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 2018కి వచ్చేసరికి లక్షల సంఖ్యలో ఓటర్లు తగ్గిపోయారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో 2014తో పోలిస్తే నేటికి 5 లక్షల ఓటర్లు మాయమైపోయారు. ఎన్నికల సంఘం వారి వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం 2014లో కృష్ణా జిల్లాలో 33,37,000 మంది ఓటర్లు ఉండగా 2015లో ఆ సంఖ్య 33,41,000 చేరింది. అయితే ఆ సంఖ్య విచిత్రంగా తగ్గి ఇప్పుడున్న సమాచారం ప్రకారం 30 లక్షలకు చేరింది. ఈ సంఖ్య ప్రకారం 3 లక్షల ఓట్లు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ప్రతి సంవత్సరం సగటు పెరుగుదల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే సంవత్సరానికి 1% పెరిగాయనుకున్నా 2018కి కనీసం 4% అయినా పెరగాలి. అంటే ఇప్పుడు కనీసం 5 లక్షల ఓట్లు తగ్గాయి. విశాఖపట్నం జిల్లా పరిస్థితి కూడా ఇంచుమించింతే. 2014లో 33,48,491 మంది ఓటర్లు ఉండగా 2015కు ఆ సంఖ్య 34,09,005 చేరింది. కానీ 2018కి 2,51,770 తగ్గి 31,57,235 చేరింది. తిరుపతి విషయానికి వస్తే 2014లో 289,895 మంది ఓటర్లు ఉండగా 2018కి ఈ సంఖ్య 68,850 తగ్గి 2,21,045 చేరింది. ఇక ఏలూరు శాసనసభ స్థానం తీసుకుంటే అక్కడ 42,281 మంది ఓటర్లు కనపడకుండా పోయారు. 2014లో 2,07,048 మంది ఉంటే 2018 మార్చి నెలకు ఈ సంఖ్య 1,64,767 తగ్గింది. నెల్లూరు సిటీ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ తగ్గిన ఓట్లు చూస్తే రాజకీయ విశ్లేషకులకు కళ్ళు తిరుగుతాయి. 2014లో 244,382 ఓట్లుంటే 2018కి వచ్చేసరికి 1,54,920 మంది ఓటర్లే ఉన్నారు. 89,462 ఓట్లు ఎగిరిపోయాయి. పోనీ ఇలా ఓట్లు తగ్గడానికి మనకి తెలియని కారణం ఏదైనా ఉంది అనుకుంటే అవి అన్ని చోట్ల తగ్గాలి కదా. గుజరాత్ రాష్ట్రంలో 2012 నుంచి 2017 మధ్య ఓటర్ల సంఖ్య 47 లక్షలు పెరిగింది అని స్వయానా గుజరాత్ రాష్ట్ర ఎన్నికల సంఘం 2017 ఎన్నికల ముందు తెలిపింది.
గుజరాత్లో పెరిగిన ఓటర్లు ఆంధ్రాలో ఎలా మాయమైపోయారు? గుజరాత్లో ఓటరు ఏ స్థాయిలో పెరిగారో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. గుజరాత్ రాష్ట్రాన్ని మొత్తంగా ఒకసారి పరిశీలిస్తే 2012 శాసనసభ 2014 పార్లమెంట్ ఎన్నికలకు 25,04,000 మంది ఓటర్లు పెరిగారు. 2012 మంది. ఆ సంఖ్య 2 సంవత్సరాలకే, అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలకు 4,06,03,000 పెరిగింది. ఈ పెరుగుదలను శాతంలో చెప్పాలి అంటే 6.57%, సంవత్సరానికి సుమారు 3% పైనే. గుజరాత్లోని 2 జిల్లాలను శాంపిల్గా తీసుకుంటే సూరత్ జిల్లాలో 2012కి 34,26,112 మంది ఓటర్లు ఉండగా 2014కు ఆ సంఖ్య 37,34,000 చేరింది, అంటే 9% పెరుగుదల. అహ్మదాబాద్ జిల్లాలో 2012కి 45,75,000 మంది ఉండగా 2014కి ఆ సంఖ్య 49,54,000 చేరింది, అనగా 3,80,000 మంది 2 సంవత్సరాల్లోనే పెరిగారట. ఇక నగరాల విషయానికి వద్దాం. పరిపాలనా సౌలభ్యం మేరకు భారతదేశంలో నగరాలని జనాభా ప్రాతిపదికన టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలుగా విభజించారు. మనం ఇందాక ఉదాహరణలుగా తీసుకున్న విజయవాడ, విశాఖపట్నం టైర్ 2 నగరాల కిందికి వస్తాయి. గుజరాత్లో టైర్ 2 నగరాలు అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్, వడోదర మరియు జామ్నగర్. రాజ్కోట్ ఉదాహరణగా తీసుకుందాం. రాజ్కోట్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో 210,213 మంది ఓటర్లుండగా 2017కు అనూహ్యంగా 260,000 మందికి పెరిగారు. దాదాపు 50,000 మంది పెరిగారు, అంటే 23.68%. ఇక్కడ ప్రతి నలుగురికి ఒకరు చొప్పున పెరిగారు. అలాగే రాజ్కోట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో 262,000 ఓట్లు ఉండగా 2014లో 291,000 మందికి చేరి 2017కి 316,000 మంది ఉన్నారట, అంటే 54,000 మంది పెరిగారు. శాతంలో చెప్పాలంటే 20.65%. సూరత్ నగరానికి సంబంధించి సూరత్ ఈస్ట్, సూరత్ వెస్ట్, సూరత్ నార్త్ నియోజకవర్గాలున్నాయి. సూరత్ ఈస్ట్లో 2012లో 190,809 మంది ఓటర్లుంటే 2014కు 8,921 మంది పెరిగి 199,730కి చేరారు, అంటే ఓటర్లు 4.67% పెరిగారు. అదే 2017కు వచ్చేసరికి 201,331కి పెరిగారు. 10,522 మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు. శాతంలో 5.51%. సూరత్ వెస్ట్ తీసుకుంటే 2012లో 196,643 మంది ఓటర్లు, 2014లో 214,739 మంది, 2017లో 222,036 మంది ఉన్నారు. 2012 నుంచి 2014కు 9.20%, అంటే 18,096 మంది ఓటర్లు పెరిగారు. 2014 నుంచి 2017కు 25,393 మంది, అంటే 12.91% పెరిగారు. ఇక సూరత్ నార్త్, ఇక్కడ 2010లో 152,013 మంది, 2014లో 156,369 మంది, 2017లో 157,250 మంది ఉన్నారు. 2014కు 4,356 మంది కొత్త ఓటర్లు కలవగా 2017కు మరో 5,237 మంది పెరిగారు. శాతాల్లో చూస్తే 2014కు 2.86%, 2017కు 3.45% పెరుగుదల ఉంది. తర్వాత ఉదాహరణ జామ్నగర్. ఇక్కడ 2 నియోజకవర్గాలున్నాయి, జామ్నగర్ నార్త్ మరియు జామ్నగర్ సౌత్. జామ్నగర్ నార్త్లో 2012లో 182,733 మంది ఉంటే 2017లో 196,912 మంది ఉన్నారు. 14,179 మంది పెరిగారు. శాతంలో 7.75%. జామ్నగర్ సౌత్ తీసుకుంటే 184,141 మంది 2012లో 193,208 మంది 2014లో 206,526 మంది 2017లో ఉన్నారు. 2012 నుంచి 2014కు 4.92%, అంటే 9,067 మంది ఓటర్లు పెరగ్గా 2017కు
12.16%, అంటే 22385 మంది పెరిగారు. భారతదేశంలో ఎక్కడైనా పెరుగుదల లేక తగ్గుదల ఒకే రకంగా ఉండాలి కదా. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, వేరే రాష్ట్రాల్లో మరో రకంగా ఎందుకుంటున్నాయి? ఈ వ్యత్యాసాలకి మూల కారణమేంటి? కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల పట్ల ఒకే విధంగా వ్యవహరించాలి కదా. ఇంతకు ముందు ఆంధ్రాకు ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన వ్యక్తిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో వారు ఒక పార్టీకి కొమ్ము కాసేవారు అనే అభిప్రాయం ఇతర రాజకీయ పార్టీల్లో ఉండేది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో ఒక పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారు అని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పార్టీలన్నీ దీనిపై ఆలోచన చేసి మూల కారణం బయటకు తీసి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనదైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరికి కల్పించేలా కృషి చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.